చోడవరంలో ఇసుక అక్రమ రవాణాను టీడీపీ నేత బోడే ప్రసాద్ అడ్డుకున్నారు. టీడీపీ నాయకుల రాకతో ఘటనా స్థలంలోనే లారీలను వదిలి డ్రైవర్లు సిబ్బంది పరారయ్యారు. మైనింగ్ పై పోలీసులకు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ బోడే ప్రసాద్ మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్ కనుసన్నల్లో ఈ దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు ధనదాహానికి అమాయక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. కృష్ణా జిల్లా చోడవరంలో ఇసుక దోపిడీ ఎదేచ్చుగా సాగుతూ ఉంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా వందలాది వాహనాలతో ఇసుకను దోచుకెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే పెనలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులు కలిసి అనేక రకాల ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో నిన్న రాత్రి ఇసుక దోపిడీని ప్రత్యక్ష ఆధారాలతో పట్టుకునేందుకు ఆయన నేరుగా తన అన్యాయులతో కలిసి ఇక్కడ క్వారీలోకి వచ్చారు. ఇక్కడ చూస్తే మొత్తం ఆ ఇసుక దోపిడీ ఏదైనా జరుగుతుందో కూడా మనకు అర్థమవుతా ఉంది. అనుమతులు తీసుకునేది చాలా ఆ గోరంతా తవ్వేది కొన్నంత అనే విధంగా ఇక్కడ అధికార పార్టీ నాయకులు అధికారులు కలిసి మొత్తం తవ్వేస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వీడియోలతో సహా ఫోటోలతో సహా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో బోడే ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకనే స్వయంగా ఆయన పర్యవేక్షిస్తూ ఈ ప్రత్యక్ష ఆధారాలను ప్రత్యక్ష దోపిడీని మీడియాకి కావచ్చు అధికారులకి పాలన చూపించే విధంగా రాత్రి నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్ చెప్పండి, రాత్రి మీరు ఇక్కడికి వచ్చారు, ఎట్లా ఉంది ఇక్కడ దోపిడీ, ఎలా జరుగుతుంది? గత 4 రోజుల నుంచి కూడా స్థానికంగా ఉన్న గ్రామస్తులందరూ కూడా నాకు ఫోన్ చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ అక్రమంగా జోగి రమేష్ గారి మనుషులు వచ్చి ప్రొక్లైనర్స్ ఇక్కడ పెట్టి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని చెప్పి చెప్తే నిన్న ఇక్కడికి రాత్రి 10:30 ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి రాగానే వందలాది లారీలు అలాగే ప్రొక్లైనర్లు కూడా అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. మేము ఇక్కడికి రాగానే మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఇంజిన్లు ఆపేసేయడం, లారీలు అన్లోడ్ చేసి లారీలు వేసుకొని పారిపోవడం, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే అక్రమ మైనింగ్ జరుగుతుంది కాబట్టి అలా పారిపోవడం జరిగింది. దీని వెనక మరి ఎవరున్నారో పెద్దలు అందరూ కూడా ముందుకి ఈ రోజున ప్రభుత్వ అధికారులందరూ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు కూడా స్పందించట్లేదు. అసలు ఇక్కడి నుంచి ఇది బుసక అని చెప్పి వీళ్ళు అనాథరైజ్డ్ రిజిస్టర్ లోటు పెట్టి 24వ తారీఖు నుంచి సాక్ష్యాధారాలతో సహా ఈ పుస్తకంలో ఎంట్రీలు చేసి టైంతో సహా ఫోన్ నెంబర్లు, వెహికల్ నెంబర్లు పలానా టైంలో లోడ్ చేశారని చెప్పి బుసక అని చెప్పేసి ఇక్కడ రాసుకోవడం జరిగింది. ఇది కేవలం ఇక్కడ బుసక అంటే ఇది ఇళ్ళు మెరకలేపుకోవడానికి ఉపయోగించే బుసక, అది తోలుకోవటమే కాకుండా దీన్ని అడ్డం పెట్టుకుని ఇసుక కూడా ఇక్కడి నుంచి తోలుకోవడం జరుగుతుంది. ఇట్లా వందలాది లారీలు అంటే జోగి రమేష్ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ మైలవరంలోనేమో మరి బూడిద చెరువులు, గ్రావెల్ క్వారీలు కూడా ఆక్రమించుకొని అక్కడ మరి వసంత కృష్ణ ప్రసాద్తో ఆయనే సాక్షాత్ ముఖ్యమంత్రి కంప్లైంట్ చేశామని చెప్తా ఉన్నారు. అసలు ధరలు ఏ విధంగా ఫిక్స్ చేశారంటే బిల్లు ఉంటే ఒక రకంగా, బిల్లు లేకపోతే ఒక రకంగా, సిల్ట్ అయితే ఒక రకంగా. ఇదివండి, నో బిల్స్ బుసక 6,000, నో బిల్స్ శాండ్ 10,000, ఆన్ బిల్స్ శాండ్ 12,000. అంటే ఇది ఏదో బాటా ఎంఆర్పి ప్రైజ్ లాగా ఫిక్స్ చేసి ఈ విధంగా దోచుకుంటా ఉన్నారు. ఏ ఒక్క అధికారి కూడా రాత్రి 10:30 ఇక్కడ చేరుకున్న ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని ప్రొక్లైనర్స్ ఉన్నాయే, ఎవరైనా అనామకుడు ఒక ట్రాక్టరో లేదా ఎడ్ల బండో తీసుకొస్తే వాడిని పోలీస్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి వాడిని నానా రకాలుగా హింస పెడతారు. అలాంటిది 3 ప్రొక్లైనర్లు ఇక్కడ ఉన్నాయి, వందలాది లారీలు ఉన్నాయి. ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకపోగా ఏ ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ఈరోజు ప్రభుత్వ అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు తొత్తులుగా మారిపోయారు. పైన రాజును బట్టే కింద వీళ్ళు పాలకులు అన్నట్టుగా ఈ రోజున ఇక్కడ ఉన్న మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మరి మైలవరంలో ఏ విధంగా అవినీతి చేశాడు, పెడల్లో మైలవరం నుంచి తంతే పెడల్లో పడ్డాడు, పెడల నుంచి తంతే పెనలూరులో పడ్డాడు, ఈ 3 చోట్ల కూడా అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి మరి ఈ అవినీతి డబ్బుని మరి జగన్మోహన్ రెడ్డికి కప్పం కట్టినట్టుగా
సామంతరాజుల లాగా తయారయ్యారు. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకి తాన తందాన అంటున్నారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకోవడం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ఈరోజు ఇక్కడ చోడవరం క్వారీలో అధికార పార్టీ నాయకులు ముఖ్యంగా జోగి రమేష్ ఆధ్వర్యంలో యథేచ్ఛగా దోపిడీ జరుగుతున్నా కూడా పాలకులు పట్టించుకున్న పరిస్థితి. అంతేకాకుండా మొత్తం ఇటు బుసక ఇసుక పేరుతో మొత్తం ముగ్గురు దోపిడీ చేస్తున్నా అన్నీ తెలిసిన అధికారులు కూడా పట్టించుకోలేదని చెప్పి బోడే ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పై స్థాయి జగన్మోహన్ రెడ్డి స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యం ఉన్నట్టు కూడా తాము భావిస్తున్నట్టు కూడా బోడే ప్రసాద్ చెప్తా ఉన్నారు. విడుదల స్టాంప్ ప్రసాద్.